అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్లు ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుందని మెదక్ జిల్లా చేగుంట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మంచికత శ్రీనివాస్ అన్నారు. చేగుంటలో నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ ప్రొసీడింగ్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 57 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్లు మంజూరు కోసం కృషి చేస్తానని అన్నారు. గ్రామంలో మన కేసీఆర్ గారు వారి యొక్క సహాయ సహకారంతో మరియు హరీష్ రావు గారి సహాయ సహకారంతో మరియు పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి సహాయ సహకారంతో ఇంతకుముందు మనకు 800 చిల్లర ఉండే ఇప్పుడు మనము ఇప్పుడు కొత్త ఆసరా పెన్షన్లు 110 వచ్చినాయి. మొత్తం ఇంచుమించు 1000 పెన్షన్ల దాకా మనకు వస్తున్నాయి. అంటే ఆసరా పెన్షన్లు అనేది మనం వీళ్ళందరూ కలిసి మన కేసీఆర్ ఒక పెద్ద కొడుకు అనే విధంగా చెప్తూ వాళ్ళకు అవసరం ఉండే విధంగా ఏ కొడుకులు కానీ ఏ బిడ్డలు కానీ ఎవరు చేయకున్నా వాళ్ళకు వచ్చిన పెన్షన్ తోటి వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. కాబట్టి ఈ ఆసరా పెన్షన్లు ఈరోజు అందరం మేము గ్రామ పంచాయతీ ఆవరణ వార్డు మెంబరు ఉప సర్పంచ్ మరి ఈవో మరి అందరు సిబ్బందితో కలిసి అందరికీ వాళ్ళ 120 పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. మరియు రాని వాళ్ళకు కూడా నెక్స్ట్ విడతలో ఖచ్చితంగా ఆల్రెడీ అన్ని ప్రాసెసింగ్లో ఉన్నాయి. వాళ్ళకు కూడా నెక్స్ట్ విడుదల ఖచ్చితంగా వస్తాయి. ఇంకా రాని వాళ్ళు కూడా 60 ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మనకు అప్లై చేసుకుంటే వాళ్ళకు కూడా మేము మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇప్పగలుగుతాము. ఈరోజు ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈ కార్యక్రమం పెట్టి అందరికీ ఆసరా పెన్షన్లు ఇవ్వడం జరిగింది.